దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతుందని దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకి శైలజనాథ్ అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన 7 జిల్లాల అధ్యక్షులు నగర అధ్యక్షుల సమావేశంలో శైలజనాథ్ మాట్లాడారు. దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ విక్రయిస్తుందని దేశంలో ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోనే ప్రజల పక్షాన నిలబడి పోరాటం తమ పార్టీ డిసెంబర్లో అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు, నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్వహించిన గుంటూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంది మసలవారి నేతృత్వంలో ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సిన కాలం వచ్చింది. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తూ ఉంది. మీకు కొత్తగా చెప్పేదేం లేదు. ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని అమ్మివేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో అన్న విషయాన్ని స్పష్టంగా ముందు చెప్తా ఉన్నాం. దేనికి గ్యారంటీ లేదు. ఈ రైలుకు గ్యారంటీ లేదు, విమానాలకు గ్యారంటీ లేదు, చివరికి కరెంటు లైన్లు కూడా రేపొద్దున గ్యారంటీ లేని కాలం చూస్తూ ఉన్నాం. మన బ్రతుకులకు కూడా గ్యారంటీ లేని కాలం. ధరల గురించి మాట్లాడేవాడే లేడు, రూపాయి విలువ పతనం అయిపోతూ ఉంటే అడిగేవాడు లేడు. అడిగితే పోలీసుల్ని, దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి భయపడించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి మాట డరోమత్, భయపడద్దండి. భారత్ జోడో యాత్ర అపూర్వంగా సాగుతోంది. భారతదేశంలో అనేక ప్రశ్నలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కోటేమని అడుగుతా ఉన్నా, సవార్కర్ గొప్పతనం గురించి లేక బ్రిటిష్ వాళ్ళతో సవార్కర్ బేరసరాల గురించి మీరు ఎంత మాట్లాడితే ఏమి లాభం? చరిత్రాది అదొక వాస్తవం. వారు స్వయంగా దస్తూరితో ఉన్న ఉత్తరాలు ఉన్నాయి ఇక్కడ భారతదేశంలోనే. బహుశా మీరు వాటిని లేకుండా చేస్తారేమో తెలియదు. మీకు అంత అనుమానం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే. కనుక ఈ దేశం కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశం అధోగతి పాలవుతుంటే చూస్తూ ఊరుకోదు. ఈ రాష్ట్రంలో అడుగుతూ ఉన్నాం రాజకీయ పక్షాలను ఒకటే ఒక ప్రశ్న. రాజకీయం ఏమీ లేదు ఇక్కడ. ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా అడగడానికి మీకు ధైర్యం లేకపోవడం ఏంటి? మీ కుమ్మక్కు రాజకీయాలేంటి? నరేంద్ర మోడీకి తెలుగులో మాట్లాడే నీ బీలతనాన్ని చూసి జాలి వేస్తుంది ముఖ్యమంత్రి గారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే సింగరేణి గన్నలకు కూడా సమాధానం చెప్తాడు ప్రధానమంత్రి. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక చిన్న స్థాయి ఆందోళన అయినా లేక కనీసం నిరసన తెలియజేస్తే పోలీసు వాళ్ళు పిటిషన్లు ఇవి తప్ప ఇంకోటి మా చేతికి దొరకడం లేదు ఇక్కడ ఆఖరికి. కనుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మృగ్యమైపోయాయి.